ఇక్కడ వరకే బండి పోయేది, అక్కడ అంతా బుదర బుదర ఉంది. ఫస్ట్ టైం చూసింటారు మీరు, ఎంత ఆశతో వచ్చినాము. తిరిగితే బాగుంటుంది. వానస్య మాతరానికి మాకు శేణి వేయరు అస్సలు. ఇలా ఉంటుంది, ఇలా బుదర బుదరగా ఇది అంటే తగ్గు అనమాట. తగ్గుండే చోట ఇట్లా నీళ్ళు ఆగుతాయి కష్టం పోవడానికి. అందుకనే ఏం పిల్లలతో వేస్తావు వీడియో ఉన్నప్పుడు వేల్చుంటే నీ కథ ఉంటుండే. ఏమి షాపు వేసుకున్నారు అసలేమా? హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసిన అంత బాగున్నారా? మీరు బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మేము అయితే చాలా బాగున్నాం అబ్బా, మీరు కూడా బాగుండాలి అయితే నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి మేము సరదాగా షేన్కి వచ్చినాము. షేన్ ఎట్లుందో అంటే, ఇంతకుముందు అయితే వానలు లేక బాగలేదని చెప్పినాము. పత్తి తీసుకున్నప్పుడు వచ్చిందే అసలు. ఇంకా మేమైతే మాత్రానికి ఫస్ట్ పత్తి తీసేటప్పుడు వచ్చింది అబ్బా. ఇంక షేన్ కాడికి అయితే అసలు రాలేదు. షేన్ చూసే ఏడిపోస్తుండే, ఇప్పుడు నవ్వు వస్తుంది నాకైతే. షేను అప్పుడే బాలేకుండి ఇప్పుడే పచ్చగా ఉంది. అంత మేము అసలు పచ్చగా ఉండదు. అంతలో వచ్చేసి పూత వస్తున్నది, మగ్గలు పడుతున్నాయి. ఈ షెట్టు చూడండి, ఎంత ఉంది షెట్టు, ఎన్ని మగ్గలు వచ్చావురా. ఏమో ఏం చేయను, టూకి డిష్ పెట్టినాకే దీనికి బాగుండదు. ఎంత బాగా పిల్ల పసి పిల్లని చూసుకున్నారు, చూసుకోవటమే. వానలు లేక ఇదైంది పుండుకూర. ఈరోజు నేను కోసుకుంటున్నాను నా పుండుకూర. ఏంటి చిన్న చిన్న నాతనాతదిగా ఇది కోసుకుంటాను రాత్రి కోసం. అమ్మయ్య బాగా వస్తుంది, వచ్చినా కూడా సరదాగా అయినా సరే ఈరోజు నేను చేయని పుండుకూర కోసుకోబోతాను. సో మందు కొట్టాలి ఇంక రేపు దీనికి. మందు కొట్ట తెచ్చిపెట్టాం ఆల్రెడీ, కాకపోతే అది తెచ్చిపెట్టింది వేరే ప్రాసెస్ మీదలే. అంటే వేరే ప్రాసెస్ మీద అయినా కూడా మొత్తానికి మందు అయితే కొట్టాల్సిందే దీనికి. చూడండి చూస్తుంటే నాకు ఏయ్ వేరే ప్రాసెస్ అంటే మరి ఇంకేమన్నా అనుకునేరు. మామూలు వీడియో ఇంతకుముందు అదే వీడియో స్క్రిప్ట్ వీడియోకి సంబంధించి తెచ్చిండం అనమాట. దాన్ని చేనుకు కొట్టాలనే, కాకపోతే మేము ఆ వీడియోలో ఆ మందు కొట్టే సీన్ కూడా ఉందని దాన్ని తీసుకొచ్చాను. ఆ పని అయిపోతుంది ఈ పని అయిపోతుంది కదా అని, కానీ అది ఆగిపోయింది. ఇంకా ఇది రేపు కొట్టాల ముందు ఇంకా కొడదాం. సంతోషంతో కాయ మొగ్గ బాగా వస్తున్నాయి చెట్లకి, బాగుంది వినా. ఖచ్చితంగా మందు కొడదాం, ఇంకా బాగుంటుంది. కానీ ఇంకోటి ఏమంటే, వాన కొంచెం బందయింది, మాడ ముచ్చుకొని ఉన్నా సరే ఆగింట చూడండి నీళ్ళు. ఆగే నీళ్ళు మా షేన్లో ఎంత బాగా పడుతున్నాయి చూద్దాం రండి ఒకసారి. పాములకి మీరు ఉంటాయి మడసంగా మరి ఏది భయపడిచ్చేది. మా షేన్లోనా మన్ను గెనమేసిటి, మీ గెనము కొట్టుకొని పోయి నీళ్ళు చూడండి ఎంత బాగా వచ్చాము మా షేన్లకి. ఏమోపా ఇది ఒకసారి మందు కొట్టిస్తే ఇంక ఎట్లా రాని. రెండు సార్లు తీసిన పత్తి అమ్మితే ఎంత 7,000 వచ్చిందంటే కింటంకి కొన్ని కేజీలు ఏమో తక్కువ ఉండే అనమాట. నేను అది కూడా రాదనుకున్నాను యాక్చువల్గా. దేవుని దయ వచ్చింది. అక్కడ పోదాం పా షెట్కి వెళ్ళి ఉన్నంత వాడతాను. నువ్వు రాస్తావా మరి కూడా రాయేస్తా, ఏంటంటే అవతల పుండుకురా కోసుకొస్తాను. కింద పడతావు బేబీ, నా దాడతానమ్మా నువ్వే. ఏం లేదు ఒకటే పరకే దాటావులే మడసంగా. జారదు జారదు పట్టుకో. అది ఫ్రెండ్స్, ఇంటి దగ్గర ఎవరు లేరనమాట. అందరూ మా వదిన వాళ్ళు ఊరికి వెళ్ళారనమాట పాపం చూడడానికి. అదేదో హెచ్చం తీసుకుపోయేది ఏదో అంటారు కదా. సో అక్కడికి వెళ్ళారనమాట. ఇంటి దగ్గర ఎవ్వరు లేరు, ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకనే చేయని గుర్తు వచ్చింది సడన్ గా. చాలా రోజులు అయింది కదా వెళ్ళి అని. ఇవేమి ఫస్ట్ పంట వేసిన ఒకటి చెట్లు లక్కుండవు ఇప్పుడు ఫస్ట్ లా ఒక రకం. ఫస్ట్ లా ఏమిది అనేటట్టు ఉండే ఒక రకంగా ఉండే, ఇప్పుడు అబో పూతుందిగా. ఎంత బాగా కాయ 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 ఇంకా లేదులే, కానీ ఆ పూత బాగుంటే ఎంత బాగుంటుంది అనుకున్నారు. వాయమ్మ వాయమ్మ సాయ అనుకుంటున్నాను.
అంటే ఇప్పుడు ఇప్పుడు వస్తుందంట ఇది ఎలా నమ్మకం ఉందా ఉంది అయితే మందు కొట్టచ్చా తెచ్చేమే తెంపు తెంపు ఆకెప్పుడు తెంపాలి నువ్వు షట్ల్ అని తెంపు మొత్తానికి షట్ల్ ఎంపుతారు నీకు షట్ల్ ఎంపకూడదు మెంటలోడా అవేం అట్లే ఉంటాయి మరి సూడి కొంచెం పురుగు పట్టింది అట్లా ఆటమని అంటారు కదా ఇంటి వెనక నిల్చి చేసుకుంటాను అదే మరి మందు కొడతాం కదా శేను మందు కొడతాం కదా ఏం కదా ఏమవుతుంది శేనికి ఏమవుతుంది మందు కొట్టమంటే మనం మందు కొట్టినప్పుడు ఇటు మీద కూడా పడుతుంది కదా గజనే అది అంటున్నాను ఏమవుతుంది మీ ఇటు కూడా మంచిదే ఆడో స్వామి తెంపము నా చెప్పులు అంతా బుజరాగా ఏం కాదు జారు నాకు నాకు నీతులు చెప్పి మరి నువ్వు పోతువే చెప్పు ఆయనా శబాష్ అందుకే నీతులు ఉచిత సలహాలు ఇప్పట్లో ఎవరికి ఇవ్వకూడదు అమ్మాయి ఏక్ దో ఆడు నీతురే అంపా ఇప్పుడు కొచ్చుకునేది ఏముండదు ఇంక బయలు ఆడ ఉండు చూడు మధ్యన ఇటు నుంచే కానీ వస్తావు చూడు సరిగ్గా ఆ లోపలికి ఏంటి పోతావు అంత బుదర బుదరదే అయిపోయినా కోసుకొని వేరే నేను చేసేటప్పుడే చెప్తే ఇస్తున్నారు వద్దమ్మా ఒకటి వీడియోలో వద్దు రెండు బయలుకి వద్దు ఒకే ఒక తాను ఇస్తాము ఇస్తే అది కూడా ఎంత ఇది ఇంత ఎవరు కొండుతావమ్మా వండే కన్నా వస్తుంది అది ఇంకా అవన్నీ ఇస్తామంటే వెరైటీ తెచ్చినవి అంటే ఆడ ఆడున్నది కదా కొంచెం టాపు నన్ను స ప్రశాంతం కూర్చున్నానే తెంపుకొని రాపు సో ఎస్ ఫ్రెండ్స్ నిజంగా నేను పెట్టిన వీడియోకి కామెంట్స్ అన్నీ చూశాను నేనైతే చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ నిజంగా సో ఒకటి మాత్రం నిజం మన వల్ల అయ్యేది ఏదైనా ఆలోచించుకో అంటే మనమే ఉండి చేసుకునేది ఏదైనా ఉంటే అది చేయొచ్చు కానీ పక్కన వల్ల అవసరం ఉంది ఆ పని కంటే మాత్రం అది ఎప్పటికైనా బెడ్స్ కొడుతుందని నాకు ప్రాక్టికల్గా రియల్గా ఫేస్ చేస్తేనే అర్థమవుతుంది చెప్తే ఇనను నేను సో అదొక బ్యాడ్ అలవాటు సో మొత్తానికి అయితే మటుకు ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి అయితే వెళ్దాం ఇంటి దగ్గర ఎవరు లేరు చూపిస్తాం మీకు చూద్దాం ఎవరు లేరు చప్పకూడదు ఇల్లు అసలుకి గలగలే లేదు అసలు మేము మాడం చూడుగా కింద గాడే ఉండేది అంతలా కనిపిస్తుంది కదా సో చాలా ఇంటి బామా తీసుకో ఎంత అడిగినా అంతేరా ఇంటివి ఎంతవరకు అంతే మరి ఇంటి నుంచి అడగ బూదురేడు పెట్టి కావాలి ఆడ బూదురు అంత ఉండేది ఈడ వస్తాం వస్తాం వస్తాంలే దగ్గర ఎక్కడికైనా వినోద్ బయట పోయి వస్తాడు అనుకో బయట పోయి వచ్చినా సరే నేను తొందర రాకపోయినా మా జాని కూడా వస్తాడు వినోద్ దగ్గరికి మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే ఇంట్లో ఎవ్వరు కోయి నాకి నీ కాతరి ఎవ్వరు లే ఫోన్ వచ్చేసి భారతి వీడియో అప్లోడ్ ఎక్కడ ఎక్కిందమ్మా దిస్ వీడియో ఈస్ రెడీ టు బి వాచ్డ్ ఇక్కడ పెట్టి వెళ్ళాం అనమాట సో సిగ్నల్ ప్రాబ్లం మాకు మామూలుగా లేదు మధ్యన